హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఫ్యాన్స్ తెలుగు. గైస్, మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి, మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు కదా, రావ్ వర్సెస్ మూర్తి. సో ఈ వెబ్ సిరీస్కి సంబంధించి ఎపిసోడ్ 4 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని అయితే మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం గైస్. గైస్, మనం ఇప్పటివరకు అయితే ఈ వెబ్ సిరీస్ సంబంధించి ఎపిసోడ్ 3 వరకు అయితే ఎగ్జాక్ట్గా మనం రిలీజింగ్ డేట్ అయితే మన ఛానల్లో పెట్టడం జరిగింది. సో మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఎపిసోడ్ 4 ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. గైస్, మీరైతే మన ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే నేను ఎటువంటి అప్డేట్స్ ఇచ్చినా మీకైతే అందరికంటే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. గైస్, ఇంకొక విషయం, మీరు చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. గైస్, ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే యూట్యూబ్ అయితే ఈ వీడియోని కొత్త వారికి అంటే మీలా రావ్ వర్సెస్ మూర్తి ఈ వెబ్ సిరీస్ సంబంధించి ఎపిసోడ్ 4 కోసం ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే మన వీడియోని రికమెండ్ చేస్తుంది. సో దాని ద్వారా వాళ్ళు కూడా ఈ డేట్ని అయితే తెలుసుకుంటారు. కాబట్టి మీరు ఒక చిన్న లైక్ చేసి అలా నాకు అంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది, వాళ్ళకు కూడా అప్డేట్ అందుతుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గైస్, ఇంకా మనం ఈ సోది మీ లేకుండా డైరెక్ట్గా మన మ్యాటర్కి వచ్చిందా, రావ్ వర్సెస్ మూర్తి ఈ వెబ్ సిరీస్కి సంబంధించి ఎపిసోడ్ 4 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఏప్రిల్ 4. ఓకే గైస్, ఏప్రిల్ 4కి వచ్చేసి రావ్ వర్సెస్ మూర్తి ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన ఎపిసోడ్ 4 అయితే రిలీజ్ అవుతుంది. గైస్, గైస్, మీలో ఎంతమంది అయితే ఈ వెబ్ సిరీస్కి సంబంధించి సపరేట్ ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ అయితే ఇచ్చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎపిసోడ్ 4 అని. సో నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది అయితే ఈ వెబ్ సిరీస్కి సంబంధించి ఎపిసోడ్ 4 కోసం వెయిట్ చేస్తున్నారు.